జై శ్రీ కృష్ణ. 1000 రోజుల తపస్సులో 264వ నామాన్ని మనం చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి పేరు ఈషణత్రయ నిర్ముక్త. అబ్బా ఎంత గొప్ప వైరాగ్యాన్ని బోధించేటటువంటి నామమో ఇది. ఈషణత్రయాలు భలే ప్రతి నామం ఇప్పటికీ అవస్థాత్రయమైపోయింది, గుణత్రయమైపోయింది. ఇప్పుడు ఈరోజు ఈషణత్రయ మూడు త్రయాలన్నమాట, తాపత్రయంలాగా. సో ఈషణములు అంటే ఏంటి? మనకి లలితా త్రిశతిలో కూడా ఈషణరహితాదృశ అని వస్తుంది. ఈ జీవుడికి ఈ కర్మబంధాలు తొలగాలి అంటే ఈ మూడు బంధాలు వదలాలి. ఏమిటది? దారేషణ, పుత్రేషణ, ధనేషణ అంటారు. అంటే దార, పుత్ర రెండు ఒకటే అనుకోండి, భార్య అని కానీ భర్త అని కానీ పిల్లలని కానీ, ఈ మూడిటితో పాటుగా కర్మబంధం కూడా. ఒకటి కర్మేషణ అని కూడా నేను అనిపిస్తుంది నాకు. కర్మేషణ, ధనేషణ, దారపుత్రేషణ అనుకోవచ్చు మనం. అంటే ఈ జీవుడు ఇంకా మళ్ళీ తిరిగి ఇక్కడ బంధాలతోటి ముడిపడకూడదు, మళ్ళీ మళ్ళీ పునరాగమనం ఉండకూడదు అంటే విపరీతమైన మోహం, విపరీతమైన వ్యామోహం వీటి పట్ల ఉండకూడదు. అయితే బాధ్యత వరకు ఉండాలి. ఇంకా సన్యాసులకైతే బాధ్యత లేదు, బంధము లేదు. అందుకే ధనేషణ, ధనం గురించి ఆరాటపడడం, బంధువుల గురించి ఆరాటపడడం అనేటటువంటి వాటిని పూర్తిగా వదిలిపెట్టాలి. ఈ మూడు ఈషణములు అంటారు, ఈషణత్రయములు. ఈ మూడు ఈషణములను కూడా విడిచిపెట్టేటటువంటి వారికి మోక్షాన్ని ఇచ్చేటటువంటి తల్లి అని అర్థం అన్నమాట. ఋగ్వేదం కూడా చెప్తుంది, న కర్మణాన ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానశు. మనకి ఏ పీఠాధిపతులు, మఠాధిపతులు, సన్యాసులు ఎవరికి సన్మానం చేయాలి, ఏదైనా వస్త్రాలు ఇవ్వాలి, అలాంటిద పళ్ళు ఇవ్వాలి అన్నప్పుడల్లా ఈ నకర్మణ అనే మంత్రాన్ని చెప్తారు. అది ఋగ్వేద మంత్రం. కాబట్టి కర్మలు, సంతానము, ధనము ఈ మూడిటి పట్ల వ్యామోహం తొలగిన నాడు మనకి మోక్షానికి మంచి మార్గం ఏర్పడుతుంది అని మనకి తెలుస్తుంది ఈ అమ్మవారి నామం వల్ల. మనందరికీ అటువంటి గొప్ప వైరాగ్య సంపదను అమ్మవారి ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. 11 సార్లు నామాన్ని చెప్తాం. ఓం ఈషణత్రయ నిర్ముక్తాయై నమః. ఓం ఈషణత్రయ నిర్ముక్తాయై నమః. ఓం ఈషణత్రయ నిర్ముక్తాయై నమః. ఇంకా మిగిలినటువంటి నామాల్ని మనం మీరు కొనసాగించండి. భక్తులు ఎవరు వచ్చారు, నేను ఇంకా ఆపేస్తున్నాను. జై శ్రీకృష్ణ.